మన్యం వద్దు విజయనగరం ముద్దు అని ప్రజాసంఘ నాయకులు సమావేశంలో పేర్కొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండల ప్రజాపరిషత్ ఆవరణలో వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, సిపిఎం పార్టీ, అన్ని పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సాలూరు నియోజకవర్గంలో గల మెంటాడ మండలంను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో మెంటాడ మండలంను పార్వతీపురం జిల్లాలో చేర్చడంతో తమకు కష్టాలు మొదలవుతాయని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు, వైస్ ఎంపీపీ సారకి ఈశ్వరరావులు మాట్లాడుతూ మెంటాడ మండలం విజయనగరం జిల్లా కేంద్రానికి సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉందని, ప్రస్తుతం మెంటాడ మండలం విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉందని, మెంటాడ మండల కేంద్రానికి చెందిన సబ్ డివిజన్లో అనగా పోలీస్ సర్కిల్ కార్యాలయం, ఐసీడీఎస్, ఇంజనీరింగ్ సబ్ డివిజన్, సబ్ ట్రెజరీ, మార్కెట్ కమిటీ, సామాజిక ఆరోగ్య కేంద్రం, సబ్ రిజిస్టర్ కార్యాలయం, కార్యాలయాలు అన్నీ 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నవని తెలిపారు. మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గెద్దా అన్వరం మాట్లాడుతూ జిల్లాల వికేంద్రీకరణ, పరిపాలనా సౌలభ్యం మరియు ప్రజలకు చేరువలో ఉండడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రజలకు అతి చేరువలో ఉన్న విజయనగరం జిల్లా కేంద్రానికి బదులు 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్యం జిల్లాకు బదలాయింపు జరగడం వలన సామాన్య ప్రజలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు లెంక రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో మనం ఎప్పుడైతే విజయనగరం జిల్లాలో నుంచి మళ్ళీ పార్థిపురం జిల్లాలో మన మెంటాడ మండలం వెళ్ళిందని తెలిసిన కానీ కూడా అన్ని పార్టీలకు కూడా కలెక్టర్ ఇవ్వడం జరిగింది. ఎవరి తాలూకు నాయకులకు కూడా సంబంధం కూడా జరగడం ఇవ్వడం జరిగింది. అది కాకుండా మొన్న ఒకరోజు కూడా కార్యక్రమాలు చేపడుతున్నాం. అయితే ఈ విధంగా ఎవరికి వారు కాకుండా అందరం కలిసి చేస్తే దాని తర్వాత ఫలితం అనేది వస్తుందనే ఉద్దేశంతో మరి పెద్దలందరం కూడా అన్ని పార్టీలను కూడా ఈ రకంగా ప్రజలు మొబిలైజ్ చేసి మన సమస్య తీవ్రతను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాలంటే అందరూ కలిసి చేస్తేనే ఈ సమస్యనే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు జరుగుతుంది. ఎవరికి వారు చేస్తే అది నీరు కాని పరిస్థితి వస్తుందని చెప్పి మళ్ళీ ఈ ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చేసినట్లయితే మరి మనకి ఒక న్యాయం జరుగుతుందనే ఆశతో